పీపుల్ హాయ్ నాన్ వెజ్ని మనం ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది వీడియో. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేయండి. సో నాన్ వెజ్ ఐటమ్స్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి బయట మనకి మార్కెట్లో జిప్ లాక్ బాక్స్ కానీ లేదా ప్లాస్టిక్ బాక్స్ కానీ లేదా మనకి ఇంట్లో ఏవైనా బాక్సెస్ ఉంటాయి కదా, సో వాటిని యూజ్ చేసుకుని మనం నాన్ వెజ్ని స్టోర్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ని ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేసుకోవాలో వీడియో ప్రాసెస్ ఏంటో చూసేయండి. కొంచెం పెద్ద రొయ్యలు కాబట్టి మేము నార్మల్గా రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్నే యూజ్ చేసాము. కొంతమంది చాలా చిన్న చిన్న రొయ్యలు ఉంటాయి కదా, వాటికి హాట్ వాటర్ని యూజ్ చేస్తారు. సో హాట్ వాటర్ యూజ్ చేసి క్లీన్ చేసినటువంటి రొయ్యలని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోలేము, ఎందుకంటే అవి ఆల్రెడీ బాయిల్ అయి ఉంటాయి కాబట్టి టేస్ట్ మొత్తం పోతుందన్నమాట. ఇప్పుడు ఒక బాక్స్లోకి తీసుకొని డైరెక్ట్గా ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవడమే. ఇవి 1 మంత్ అయినా ఫ్రెష్గానే ఉంటాయి. సో నేనేంటంటే మీరు నాన్ వెజ్ అన్నది ఒక 1 వీక్కి స్టోర్ చేసుకుంటేనే బెటర్ ఏమో, బికాజ్ ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్నా మనకి ఆ టేస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది. సో చేపకి మనం ఫస్ట్ పైన ఉన్నటువంటి తోలుని తీస్తాం కదా, సో దీన్ని ఈజీగా రావాలంటే ముగ్గు యూజ్ చేస్తారంట, మనం రంగోలీ వేస్తాం కదా, సో అవి. సో నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను, బట్ చాలా బాగా వచ్చింది. టూ సైడ్స్ని ఆ ముగ్గుని అప్లై చేశాను వీడియోలో చూపిస్తున్న విధంగా. పైన ఉన్నటువంటి తోలును తీసేయాలి. ఇప్పుడు మనం ఫిష్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం కదా, దీన్ని ఒక 3 టైమ్స్ వరకు వాటర్లో వాష్ చేయాలి. సో 3 టైమ్స్ వాటర్లో వాష్ చేశాక ఒక బాక్స్ తీసుకొని డైరెక్ట్గా ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ ఐటమ్స్ని ఇలానే స్టోర్ చేసుకుంటాము. సో మనం ఏదైనా ఒక నాన్ వెజ్ ఐటెం కావాలి అనుకున్నప్పుడు తీసి మళ్ళీ అగైన్ మనం ఆ బాక్స్ని ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఫిష్ అలాగే పక్కన మటన్, పైన ప్రాన్స్. సో ఇలా మనం నాన్ వెజ్ ఐటెంని స్టోర్ చేసుకోవచ్చు.
ఇదేంటో మీకు తెలియాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.